సరే స్టార్ట్ చేద్దామా? ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇద్దరికి? ఎస్ మ్యామ్. సో నిన్న మనం అనాటమీ పార్ట్ కంప్లీట్ చేసాం, ఈ రోజు మనం మెకానిజం ఆఫ్ ద బ్రీతింగ్ అంటే ఫిజియాలజీలోకి స్టార్ట్ అవుతున్నాం. సో నిన్న అనాటమీలో ఏమేమి చూసామో ఒకసారి జ్యోతి నువ్వు చెప్పు ఫస్ట్. ఫస్ట్ కండక్టింగ్ సిస్టమ్ వరకు చెప్పు నువ్వు. హలో హలో జ్యోతి. మ్యామ్ కండక్టింగ్ సిస్టమ్ వరకు చెప్పు వరుసగా, అంటే స్టార్టింగ్ నుంచి నాస్ట్రిల్స్ నుంచి. ఓకే మ్యామ్. చెప్పు జ్యోతి. నాస్ట్రిల్స్ అనదర్ నేమ్ వచ్చేసి నేర్స్. ఈ నేర్స్ వచ్చేసి నాసల్ ఛాంబర్ లోకి ఓపెన్ అయి ఉంటది. ఈ నాసల్ ఛాంబర్ వచ్చేసి నాసో ఫారింగ్స్. ఈ నాసో ఫారింగ్స్ ఈ ఫారింగ్స్ థ్రోట్. నెక్స్ట్ ఈ నాసో ఫారింగ్స్ వచ్చేసి లారింగ్స్ లోకి ఓపెన్ అయి ఉంటది. ఈ లారింగ్స్ నే సౌండ్ బాక్స్ అంటారు. అండ్ ఇది కటిలేజినస్ బాక్స్ తో లా ఉంటుంది అండ్ సౌండ్ ప్రొడక్షన్ లో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డ్యూరింగ్ స్వాలోయింగ్ గ్లోటిస్ వచ్చేసి ఎపిగ్లోటిస్ తో కవర్ అయి ఉంటుంది. సో అండ్ మనం మాట్లాడేటప్పుడు గ్లోటిస్ వచ్చి ఓపెన్ అవుతుంది. ఏదైనా మింగుతున్నప్పుడు గ్లోటిస్ వచ్చి క్లోజ్ అవుతుంది. అండ్ ట్రాకియా వచ్చేసి స్ట్రైట్ పైప్. అండ్ ఇది వచ్చి ఈ ట్రాకియా వచ్చేసి మిడ్ థొరాక్సిక్ వరకు అంటే 5th వర్టెబ్రే వరకు ఉంటుంది, అక్కడ డివైడ్ అవుతుంది ఇది. అండ్ అండ్ ఈ ట్రాకియా వచ్చేసి బ్రోంకియోల్స్ ఫస్ట్. ఒక సెకండ్ హేమ, నువ్వు బ్రోంకియోల్స్ దగ్గర నుంచి చెప్పు. హేమ హలో. హేమ మేడం, బ్రోంకియోల్స్ దగ్గర నుంచి చెప్పు. బ్రోంకియోల్స్ ఓకే మ్యామ్. ట్రకియా అనేది 2/5 థొరాసిక్ వెర్టిబ్రాలో 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యింది. రైట్ ప్రైమరీ బ్రాంకై, లెఫ్ట్ ప్రైమరీ బ్రాంకై. మళ్ళీ ఆ లెఫ్ట్ రైట్ అనేది చిన్న చిన్న రిపీట్ డివిజన్స్ జరిగి సెకండరీ బ్రాంకై, టెర్షరీ బ్రాంకై, మళ్ళీ చివరిగా బ్రాంకియోల్స్ గా ఎండప్ అవుతాయి మ్యామ్. అవి చివరిదేమో థిన్ గా ఉంటాయి, థిన్ బ్రాంకియోల్స్. మళ్ళీ అవి ఆ కార్టిలేజ్ అండ్ ఫ్లిప్స్ అనేవి ఇన్కంప్లీట్ గా ఉంటాయి. చివరిగా ఎండ్ అయిపోయిన బ్రాంకై అనేమో చిన్న చిన్న బ్రాంకి చిన్న చిన్న బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ గా ఉంటది. మళ్ళీ దాన్ని ఏమంటాం ఆ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్? లంగ్ పైన ఏమో 2 మెంబ్రేన్స్ ఉంటాయి. పైన మెంబర్ ఏమేమో థొరాసిక్ వైపు ఉంటది, దాన్నేమో పారెటల్ ప్లూరల్ మెంబ్రేన్ అంటాము. లంగ్ సైడ్ ఉండేదేమో విజరల్ ప్లూరల్ మెంబ్రేన్ అంటాము. దాని మధ్యలో ఉండేది లిక్విడ్ ఏమో ప్లూరల్ ఫ్లూయిడ్ అంటాము. అది ఫ్రిక్షన్ అనేది రిడ్యూస్ చేయడానికి యూస్ అవుతుంది మ్యామ్. ఓకే రైట్. ఇక్కడ దాకా మనం చెప్పింది వచ్చి కండక్టింగ్ పార్ట్. మళ్ళీ రెస్పిరేటరీ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఏమొస్తుంది? సో అల్వియోలార్ మెంబ్రేన్, క్యాపిలరీస్, అక్కడ ఎక్స్చేంజ్ జరిగేది. ఆక్సిజన్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ నుంచి మనకి అల్వియోలే దాకా వస్తే అది కండక్టింగ్ పార్ట్ దాకా వచ్చింది. మళ్ళీ అల్వియోలార్ సాక్లో నుంచి క్యాపిలరీ లోపలికి వెళ్తే ఆక్సిజన్ వచ్చి హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ కూడా సేమ్ బ్లడ్ క్యాపిలరీలో నుంచి అల్వియోలర్ సాక్కి వస్తుంది. అంటే అక్కడ కూడా హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి వస్తుంది. సో దీన్ని సింపుల్ డిఫ్యూజన్ అంటాం. అక్కడ జరిగేది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్.
సో ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగే సైట్ ని రెస్పిరేటరీ పార్ట్ అంటాం. సో మనకి రెండే రెండు పార్ట్స్ ఉన్నాయి, ఒకటి కండక్టింగ్ పార్ట్, ఇంకొకటి రెస్పిరేటరీ పార్ట్. మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అండ్ ఇంటర్నల్ రెస్పిరేషన్ అని. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అల్వియోలార్ సాక్ దగ్గర నుంచి ఈ బ్లడ్ క్యాపిలరీ వరకు కూడా ఎక్స్టర్నల్ రెస్పిరేషనే. మళ్ళీ ఈ బ్లడ్ దాని రెస్పెక్టివ్ టిష్యూస్ దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ జరిగే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ మనకి ఇంటర్నల్ రెస్పిరేషన్ అని చెప్తాం. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా మెకానిజం ఆఫ్ బ్రీతింగ్? ఓకే మ్యామ్. ఓకే ఓకే మ్యామ్. సో బ్రీతింగ్, శ్వాస అని చెప్పంగానే మనకి రెండే రెండు ఎలిమెంట్స్ గుర్తు రావాలి, ఒకటి ఇన్స్పిరేషన్, ఇంకొకటి ఎక్స్పిరేషన్. సో ఇన్స్పిరేషన్ అంటే గాలిని అట్మాస్ఫరిక్ ఎయిర్ నుంచి లోపలికి తీసుకోవడం. ఎక్స్పిరేషన్ అంటే మన లోపల ఉన్న లంగ్స్లో ఉన్న గాలిని లోపల నుంచి బయటికి వదిలేయడం. సో ఇది ఆల్టర్నేటివ్గా రిథమిక్గా జరుగుతూ ఉంటుంది. మన బాడీ యొక్క రెస్పిరేటరీ రేట్ నార్మల్గా 12-20 బ్రెత్స్ పర్ మినిట్. ఇప్పుడు ఎలాగైతే మనం హార్ట్ రేట్ చెప్తామో, ఎలాగైతే బ్లడ్ ప్రెషర్ చెప్తామో, అలాగే రెస్పిరేటరీ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్. రెస్పిరేటరీ రేట్ని బట్టే మనం పేషెంట్ యొక్క హెల్త్ కూడా చెప్పొచ్చు. అది వన్ ఆఫ్ ద వైటల్ సైన్స్ ఆఫ్ అవర్ బాడీ. వైటల్ సైన్స్ అంటే ఇంపార్టెంట్ సైన్స్. సో టెంపరేచర్, ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళంగానే ఫస్ట్ బీపీ చెక్ చేస్తారు, తర్వాత మనకి హార్ట్ రేట్ చెక్ చేస్తారు, తర్వాత టెంపరేచర్ చెక్ చేస్తారు, మళ్ళీ రెస్పిరేటరీ రేట్ కూడా చెక్ చేస్తారు. ఇవన్నిటినీ వైటల్ సైన్స్ అంటాం. ఇవన్నీ నార్మల్గా ఉంటే పేషెంట్ మనిషి నార్మల్గా ఉండాలి అని అర్థం. వీటిల్లో ఏదైనా కొంచెం ఆల్టరేషన్ వచ్చింది అంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్, దెర్ ఇస్ సమ్ ఇష్యూ విత్ ద బాడీ. సో ఓకే, సో ద వెరీ ఫస్ట్ థింగ్ వచ్చి ఇన్స్పిరేషన్. సో ఇన్స్పిరేషన్ డ్యూరింగ్ విచ్ ద అట్మాస్ఫెరిక్ ఎయిర్ ఇస్ డ్రాన్ ఇన్. సో ఎప్పుడు టేకింగ్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పకూడదు, అది తప్పు. మనం ఎప్పుడు ఆక్సిజన్ ప్యూర్ ఫామ్లో తీసుకోం, సో అట్మాస్ఫెరిక్ ఎయిర్లోనే తీసుకుంటాం. సో వీఆర్ టేకింగ్ ద అట్మాస్ఫెరిక్ ఎయిర్ ఇన్ టు ద లంగ్స్ అండ్ ఎక్స్పిరేషన్ బై విచ్ ద అల్వియోలార్ ఎయిర్. సో అల్వియోలార్లో ఉండే ఎయిర్ అది బయటికి వదిలేయడాన్ని ఎక్స్పిరేషన్ అంటాం. సో తర్వాత ద మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఇన్ టు అండ్ అవుట్ ఆఫ్ ద లంగ్స్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ఏ ప్రెషర్ గ్రేడియంట్ బిట్వీన్ ద లంగ్స్ అండ్ ద అట్మాస్ఫియర్. సో ఇది అర్థం చేసుకోవాలంటే చాలా సింపుల్. ఇప్పుడు గాలిని మనం ఎలా లోపలికి తీసుకుంటాము అంటే, ఒక కూల్ డ్రింక్ లో స్ట్రా వేసాం, ఆ స్ట్రాన్ మనం లోపలికి పీలుస్తూ ఉన్నప్పుడు మనకి లోపల అనేది నెగిటివ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వాలి. నెగిటివ్ ప్రెషర్, గాలి లోపలికి తీసుకునేటప్పుడు నెగిటివ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వాలి. సో నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అయినప్పుడే మనకి గాలి బయట నుంచి లోపలికి వస్తుంది. జస్ట్ లైక్ మనం ఎలా ఒక స్ట్రాలో నుంచి ఒక జ్యూస్ అలా సిప్ చేస్తామో, అలానే ఎయిర్ కూడా బయట నుంచి లోపలికి వస్తుంది. సో నెగిటివ్ ప్రెషర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్పిరేషన్ అప్పుడు లంగ్స్లో క్రియేట్ అయ్యే ప్రెషర్ నెగిటివ్ ప్రెషర్. నెగిటివ్ ప్రెషర్ ఎక్కువ అయితేనే అట్మాస్ఫియర్ నుంచి గాలి లోపలికి వస్తుంది. ప్లస్ మళ్ళీ ఎప్పుడు ఎక్స్పిరేషన్ జరుగుతుంది అంటే దానికి ఆపోజిట్. సో మనం ఒక బెలూన్లో నుంచి గాలి బయటికి ఎలా పంపిస్తామో సేమ్ అలానే ఎక్స్పిరేషన్ జరగద్ది. సో ఎక్స్పిరేషన్ జరిగేటప్పుడు అదే అస్యూమ్ ఈ లంగ్స్ని బెలూన్ అనుకుందాం, ఈ బెలూన్ని గట్టిగా ప్రెస్ చేస్తే మనకి లోపల ఉన్న గాలి బయటికి వస్తుంది. అంటే ఆ ప్రెషర్ని మనం పాజిటివ్ ప్రెషర్ అన్నాం. ఓకే, సో మనకి రెండు ప్రెషర్స్ ఉంటాయి, ఒకటి నెగిటివ్ ప్రెషర్, ఇంకొకటి పాజిటివ్ ప్రెషర్. నెగిటివ్ ప్రెషర్ వచ్చి డ్యూరింగ్ ఇన్స్పిరేషన్, పాజిటివ్ ప్రెషర్ వచ్చి డ్యూరింగ్ ఎక్స్పిరేషన్. సో ద ఎయిర్, ద మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద లంగ్స్ ఈస్ క్యారీడ్ అవుట్ బై క్రియేటింగ్ ప్రెషర్ గ్రేడియంట్. సో ప్రెషర్ గ్రేడియంట్ని క్రియేట్ చేయబట్టే ఎయిర్ అనేది లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి వెళ్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి పాజిటివ్ నెగిటివ్ ప్రెషర్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది ఎలాగా అంటే ఈ ప్రెషర్ గ్రేడియంట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్ రావాలి. అప్పుడు మనం ఎలా అనుకోవాలంటే, ఎలా క్రియేట్ చేయాలి అంటే బయట అట్మాస్ఫరిక్ ప్రెషర్ని ఎక్కువగా ఉండేటట్టు క్రియేట్ చేసి లోపల ఉండే లంగ్స్లో ఉండే ప్రెషర్ని తక్కువగా క్రియేట్ చేయాలి. అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, అట్మాస్ఫియర్ నుంచి ఎయిర్ లోపలికి వస్తుంది. సేమ్ ఎక్స్పిరేషన్ అప్పుడు మన లంగ్స్లో ఉండే ప్రెషర్ని ఎక్కువ చేయాలి, బయట ఉండే ప్రెషర్ని తక్కువ చేయాలి. అందుకే లంగ్స్ని కంప్రెస్ చేస్తాం. కంప్రెస్ చేసినప్పుడు లంగ్స్లో ప్రెషర్ ఎక్కువైపోయి హయ్యర్ ప్రెషర్ టు లోవర్ ప్రెషర్ ట్రావెల్ అవుతుంది ఎయిర్. సో ఈ ప్రెషర్ గ్రేడియంట్ క్రియేట్ చేస్తే కానీ మనకి ఎయిర్ అనేది మూమెంట్ జరగదు. సో ఇన్స్పిరేషన్ కెన్ అక్కర్ ఇఫ్ ద ప్రెషర్ విత్ ఇన్ ద లంగ్స్, గుర్తుపెట్టుకోండి,
ఇన్స్పిరేషన్ ఎప్పుడు జరుగుతుందంటే లంగ్స్ లో ఉండే ప్రెషర్, దాన్నే మనం ఇంట్రాపల్మనరీ ప్రెషర్ అంటాం. అంటే లంగ్స్ లో ఉండే ప్రెషర్ అని అర్థం. ఈస్ లెస్ దాన్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అట్మాస్ఫియర్ లో ఉండే ప్రెషర్ కంటే కూడా లంగ్స్ లో ప్రెషర్ ని తగ్గిస్తే అప్పుడు హయ్యర్ ప్రెషర్ నుంచి లోవర్ ప్రెషర్ కి గాలి అనేది మూవ్ అవుతుంది. సో దట్ ఈస్ దేర్ ఈస్ అ నెగటివ్ ప్రెషర్ ఇన్ ద లంగ్స్ విత్ రెస్పెక్ట్ టు ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అట్మాస్ఫియరిక్ తో పోల్చుకుంటే మన లంగ్స్ లో నెగటివ్ ప్రెషర్ ని క్రియేట్ చేయాలి. అప్పుడు ఎయిర్ అనేది అట్మాస్ఫియర్ లో ఉండే పాజిటివ్ ప్రెషర్ లో నుంచి లంగ్స్ లో ఉండే నెగటివ్ ప్రెషర్ లోపలికి వెళ్తుంది. అంటే హయ్యర్ ప్రెషర్ గ్రేడియంట్ టు లోవర్ ప్రెషర్ గ్రేడియంట్. సిమిలర్లీ ఎక్స్పిరేషన్ టేక్స్ ప్లేస్. సో టేక్స్ ప్లేస్ వేర్ ద ఇంట్రాపల్మనరీ ప్రెషర్ షుడ్ బికమ్ హయ్యర్ దాన్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్. బయట ఉండే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే కూడా మనం లంగ్స్ లో ప్రెషర్ ని పెంచాలి. సో పెంచితే అప్పుడు లంగ్స్ లో నుంచి ఎయిర్ బయటికి వెళ్ళిపోతుంది. సో దీనికి వచ్చి స్పెషలైజ్డ్ మజిల్స్ హెల్ప్ అవుతాయి. అదే మనకి డయాఫ్రమ్, ఇంకా ఇంటర్ కోస్టల్ మజిల్స్ అంటాం. సో డయాఫ్రమ్ అంటే మనకి థొరాసిక్ క్యావిటీని అబ్డోమినల్ క్యావిటీని మధ్యలో సపరేట్ చేసే ఒక మజిల్ ఉంటుంది, దాన్నే డయాఫ్రమ్ అంటాం. ఆ డయాఫ్రమ్ మనకి మామూలుగా ఒక డోమ్ షేప్, అంటే ఒక టెంట్ షేప్ లో ఉంటుంది. అది మనం ఇన్స్పైర్ గాలిని ఇన్స్పైర్ చేసుకునేటప్పుడు అది ఫ్లాట్ అవుతుంది. ఆ ఫ్లాట్ అయ్యి మనకి థొరాసిక్ ఇంకా లంగ్స్ యొక్క కెపాసిటీని పెంచినప్పుడు ఎక్కువ గాలిని మన లంగ్స్ అకామిడేట్ చేసుకోగలదు. దాని తర్వాత మనకి మళ్ళీ ఎక్స్పిరేషన్ చేసేటప్పుడు ఆ మళ్ళీ ఆ డయాఫ్రమ్ అనేది నార్మల్ షేప్కి వచ్చేస్తుంది. ఇంకా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్స్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే, ఇప్పుడు మనకి లంగ్ స్పేస్ని పెంచాలి అంటే కింద ఒక్కటే ఫ్లాట్ అయితే సరిపోదు, మనకి సైడ్స్ కూడా పెరగాలి. ఈ సైడ్స్ని పెరగడానికి మనకి హెల్ప్ అయ్యే మజిల్స్ ఇంటర్నల్ ఇంటర్ కోస్టల్స్. సో ఇంటర్నల్ ఇంటర్ కోస్టల్స్ అంటే ఈ రిబ్స్కి మధ్యలో ఉంటాయి మజిల్స్, అవి హెల్ప్ అవుతాయి. మళ్ళీ ఈ గాలిని లంగ్స్లో నుంచి బయటికి పంపించేయడానికి ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్స్ అన్నమాట. అంటే అది వచ్చి రిబ్స్ని ప్రెస్ చేస్తాయి. రిబ్స్ని ప్రెస్ చేసి మళ్ళీ డయాఫ్రమ్ దాని ఒరిజినల్ డోమ్ షేప్లోకి వచ్చేస్తే ఇప్పుడు అన్ని వైపుల నుంచి మనకి ప్రెస్సింగ్ వచ్చి గాలి లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో హెల్ప్స్ ఇన్ జనరేషన్ ఆఫ్ సచ్ గ్రేడియంట్స్. సో ఈ మజిల్స్ వల్లే మనకి ప్రెషర్ చేంజెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇన్స్పిరేషన్ ఈజ్ ఇనిషియేటెడ్ బై కంట్రాక్షన్ ఆఫ్ ద డయాఫ్రమ్ విచ్ ఇంక్రీజెస్ ద వాల్యూమ్ ఆఫ్ ద థొరాసిక్ ఛాంబర్. సో ఈ ఇన్స్పిరేషన్ వల్ల ఏంటంటే డయాఫ్రమ్ ఫ్లాట్గా కంట్రాక్ట్ అయ్యి సో థొరాసిక్ ఛాంబర్ యొక్క వాల్యూమ్ని పెంచుద్ది. సో అండ్ యాంటీరియో పోస్టీరియర్ యాక్సెస్. యాంటీరియో పోస్టీరియర్ యాక్సెస్ అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ కూడా స్పేస్ని పెంచుతుంది. అంటే ఏం లేదు, మనం బెలూన్లో గాలి ఊదేటప్పుడు మనం బెలూన్ని లాగి పెడతాం, అప్పుడే గాలి లోపలికి వెళ్తుంది కదా. అంటే మనం బెలూన్ యొక్క కెపాసిటీని పెంచాలి, దాని వాల్యూమ్ని పెంచాలి. సో అలానే సేమ్ మన బాడీలో కూడా జరుగుతుంది. డయాఫ్రమ్ వచ్చి డోమ్ షేప్లో నుంచి ఫ్లాట్ షేప్ అవ్వాలి, యాంటీరియో పోస్టీరియర్ యాక్సెస్ పెరగాలి, అలానే లేటరల్ సైడ్ టు సైడ్ యాక్సెస్ కూడా పెరిగితేనే గాలి అనేది అట్మాస్ఫియర్లో నుంచి లోపలికి వస్తుంది. సో ద కంట్రాక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్స్, ఈ బయట ఉండే రిబ్స్కి ఉండే మజిల్స్ రిబ్స్ని లిఫ్ట్ చేస్తాయి అన్నమాట, పైకి లేపుతాయి. లేపినప్పుడు మనకి సైడ్స్ కూడా పెరుగుతాయి. అండ్ స్టెర్నమ్. స్టెర్నమ్ కాజింగ్ అండ్ ఇంక్రీజింగ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ థొరాసిక్ ఛాంబర్ ఇన్ ద డార్సో వెంట్రల్ యాక్సెస్. మనకి ఫ్రంట్ నుంచి బ్యాక్కి మనకి పెరగడానికి ఈ స్టెర్నమ్ అనేది కూడా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ పిక్చర్ చూసినట్టయితే ఇక్కడ స్టెర్నమ్ ఉంటుంది, మనకి ఫ్రంట్లో ఇక్కడ స్టెర్నమ్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ రిబ్స్ అన్నమాట. మనకి టోటల్ 12 pairs ఆఫ్ రిబ్స్ ఉంటుంది. అటు 12 ఉంటుంది, ఇటు 12 ఉంటుంది. తర్వాత ఇది థొరాసిక్ వర్టిబ్రల్ కాలమ్. మనకి టోటల్ 12 థొరాసిక్ వర్టిబ్రా ఉంటాయి. సో T1, T2, T3, T4 అలాగా T12 వరకు ఉంటుంది. ఇదే డయాఫ్రమ్. సో దీన్నే డయాఫ్రమ్ అంటాం, ఈ మజిల్నే. ఇది యాక్చువల్లీ ఇది రెస్టింగ్ స్టేజ్ అనమాట. ఇది డోమ్ షేప్లో ఉంటుంది. మనకి ఇన్స్పిరేషన్ ఎయిర్ అనేది లోపలికి రావాలి అంటే ఇక్కడ ప్రెషర్ని నెగటివ్ చేయాలి, బయట ప్రెషర్ని పాజిటివ్ చేయాలి. అప్పుడే పాజిటివ్ నుంచి నెగటివ్ లోపలికి ఎయిర్ వస్తుంది. ఈ నెగటివ్ క్రియేట్ చేయడానికే మనకి ఈ మజిల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఒకటి డయాఫ్రమ్. డయాఫ్రమ్ ఏం చేస్తుంది అంటే కిందకి లాగుతుంది.
సో కింద ఇది డోమ్ షేప్ నుంచి ఇలా ఫ్లాట్ షేప్ లోకి వస్తుంది. దాని తర్వాత ఈ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ వచ్చి ఈ రిబ్స్ ని బయటికి పుల్ చేస్తాయి. సో అప్పుడు పైనుంచి కింద దాకా పెరుగుతుంది, మళ్ళీ సైడ్స్ కూడా పెరిగి మనకి లంగ్ వాల్యూమ్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఎయిర్ అనేది బయట నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇదే ఇన్స్పిరేషన్. సో అదే ఎక్స్పిరేషన్ దగ్గరకు వస్తే, సో ఈ పిక్చర్ చూడాలి. ఎక్స్పిరేషన్ దగ్గరకు వస్తే ఎక్స్పిరేషన్ లో అన్ని రివర్స్ లో జరుగుతాయి అన్నమాట. సో ది ఎక్స్పిరేషన్ కి యూజ్ అయ్యే మజిల్స్ వచ్చి ఇంటర్నల్ ఇంటర్కోస్టల్స్, ఈ లోపల ఉండే ఇంటర్కోస్టల్స్ అన్నమాట. ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్స్ ఏమో ఈ బయట ఉంటుంది, ఇంటర్నల్ ఇంటర్కోస్టల్స్ ఏమో లోపల ఉంటుంది. సో ఇవి లోపలికి లాగుతాయి రిబ్స్ ని. అలాగే ఈ డయాఫ్రమ్ ఫ్లాట్ నుంచి మళ్ళీ దాని నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తుంది. అంటే మనం అన్ని వైపులా లంగ్స్ ని ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ పాజిటివ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది, బయట ఉండేది నెగిటివ్ ప్రెషర్ అవుతుంది. సో అప్పుడు ఎయిర్ అనేది ఈ హయ్యర్ ప్రెషర్ నుంచి లోవర్ ప్రెషర్ కి మూవ్ అయిపోతుంది. సో ఇది ఎక్స్పిరేషన్, ఇది ఇన్స్పిరేషన్. సో మీకు ఇక్కడ వరకు అర్థమైందా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యామ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఎక్స్పిరేషన్ కా మ్యామ్? అవును, ఇంటర్నల్ ఇంటర్కోస్టల్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్స్ వచ్చి ఇన్స్పిరేషన్ కి. ఓకే మ్యామ్. మ్యామ్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు ఒకదానికేనా? రెండు ఒకదానికే కాదు. సో ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఏమో ఎక్స్పిరేషన్ కి, గాలిని బయటికి పంపించడానికి, అదేమో ఈ రిబ్స్ ని లోపలికి లాగుతుంది. ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్స్ ఏం చేస్తుంది అంటే రిబ్స్ ని బయటికి లాగుతాయి. సో ఇక్కడ ఆరోస్ బయటకు ఉన్నాయి కదా, అంటే ఇది ఇన్స్పిరేషన్ అని. ఇన్స్పిరేషన్ లో ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్, ఇక్కడ ఉంటుంది ఇంటర్కోస్టల్స్ ప్రతి దగ్గర, ఈ మజిల్స్ ఈ రిబ్స్ ని బయటికి లాగుతాయి. అదే ఇంటర్నల్ ఇంటర్కోస్టల్స్ వచ్చి డ్యూరింగ్ ఎక్స్పిరేషన్ మజిల్స్ ని లోపలికి లాగుతాయి, అంటే రిబ్స్ ని లోపలికి లాగుతాయి మనకి. అందుకే ఈ డయాఫ్రమ్ కి కూడా ఇంకో పేరు ఉంది, చీఫ్ ఇన్స్పిరేటర్ మజిల్. ఇన్స్పిరేషన్ జరిగేటప్పుడు ఇది వచ్చి ఫ్లాట్ అయితే గానీ మనకి మాక్సిమం కెపాసిటీ పెరగదు, లంగ్స్ యొక్క వాల్యూమ్ ఎక్కువగా పెరగదు. హేమ నీకు క్లియర్ గా ఉంది ఇక్కడ వరకు? కొంచెం కన్ఫ్యూజ్ లా ఉంది నాకు, పర్ఫెక్ట్ గా అర్థం కాలేదు. పర్ఫెక్ట్ గా అర్థం కాలేదా? ఓకే. నీకు ప్రెషర్ గ్రేడియంట్ అంటే ఏంటని అర్థమైందా? ప్రెషర్ లో చేంజ్ కదా మ్యామ్. ప్రెషర్ గ్రేడియంట్ అంటే అర్థం చేంజ్. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఏదైనా ఎక్కడైనా ట్రావెల్ చేయాలనుకో, ఇప్పుడు మనకు ఒక స్ప్రే సెంట్ ఉంది, మనం సెంట్ అనేది ఒక రూమ్ లో కొడితే అది రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది, అంటే అది డిఫ్యూజన్ ద్వారా మూవ్ అవుతుంది అని అర్థం. అంటే ఎప్పుడు మాక్సిమం చాలా కంటెంట్స్ వరకు మనకి ఎనర్జీతో యూజ్ లేకుండా అలా వెళ్ళిపోవాలి అంటే, మనం ఎక్కువ ఏ ఎనర్జీ వాడకుండా వెళ్ళిపో దానికంతట అదే వెళ్ళిపోవాలి అంటే మనకి ఏం కావాలంటే, సో ఒకటి ప్రెషర్ గ్రేడియంట్ కావాలి, ఇంకొకటి వచ్చి మరి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ కావాలి. ప్రెషర్ గ్రేడియంట్, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, ఈ రెండు ఈ చాప్టర్ లో చాలా ఇంపార్టెంట్. ప్రెషర్ గ్రేడియంట్ అంటే హయ్యర్ ప్రెషర్ నుంచి లోవర్ ప్రెషర్కి వెళ్తాయి, అదే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి వెళ్తాయి. ఇప్పుడు మనకి మామూలుగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, వాటర్ ఫాల్స్ ఏ ప్రిన్సిపల్ మీద ఫ్లో అవుతాయి? హయ్యర్ వాటర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ వాటర్ కాన్సన్ట్రేషన్, అంటే గ్రావిటీని అసిస్ట్ చేస్తూ కిందకి వెళ్తాయి కదా. Yes, ma'am. అలానే ఇది కూడా మనకి లోపలేమో గాలి ఎక్కువ, బయట ఏమో గాలి ఎక్కువ ఉంది, లోపలేమో గాలి తక్కువ ఉంది లంగ్స్ లో. అప్పుడు బయట నుంచి లోపలికే కదా గాలి వెళ్ళాల్సింది ఇన్స్పిరేషన్ లో. అదే ఎక్స్పిరేషన్ కి వచ్చేసరికి మేజర్ గా ప్రెషరే అన్నమాట. సో అలా ఇప్పుడు మనం ఒక స్ట్రాలో కూల్ డ్రింక్ లోపలికి తీసుకోవాలి అంటే మనకి కాన్సన్ట్రేషన్ అవన్నీ కాదు, ప్రెషర్ క్రియేట్ చేయాలన్నమాట. దాంట్లో ఎక్కువ ప్రెషర్, ఇప్పుడు మనకి ఆ లోపల కూల్ డ్రింక్ బాటిల్లో మనం ఎక్కువ ప్రెషర్ ని క్రియేట్ చేసి మన మౌత్ లోపల ప్రెషర్ ని తక్కువ ఉంచాలి. సో నెగిటివ్ ప్రెషర్ లోపలికి వెళ్ళిపోవాలి, అందుకే మనం గాలిని లోపలికి తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ ఆ కూల్ డ్రింక్ ఆ బాటిల్లో నుంచి, అంటే హయ్యర్ ప్రెషర్ నుంచి లోవర్ ప్రెషర్ కి అలా వెళ్ళిపోతుంది. హయ్యర్ టు లోవర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హయ్యర్ టు లోయర్ వెళ్ళాలంటే ఇప్పుడు ఫస్ట్ గాలిని లోపలికి తీసుకోవాలి,
అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ లో ఎక్కువ ప్రెషర్ ఉంది అని క్రియేట్ చేయాలి. మన లంగ్స్ లోపల తక్కువ ప్రెషర్ ని క్రియేట్ చేయాలి. ఈ తక్కువ ప్రెషర్ ని క్రియేట్ చేయాలి అంటే ఈ లంగ్స్, ఈ థొరాసిక్ క్యావిటీని మనం స్ట్రెచ్ చేయాలి. అసలు మనం బెలూన్ లో గాలి ఊదుతున్నాం అనుకోండి, ఊదేటప్పుడు మనం ఏం చేస్తాం, బెలూన్ ని స్ట్రెచ్ చేసి ఊదుతాం కదా. అట్టట్టే ఊదితే బెలూన్ పెరగదు మనకి, బెలూన్ ని స్ట్రెచ్ చేసి ఊదుతాం. సో ఆ స్ట్రెచ్చింగ్ గా హెల్ప్ అయ్యే మజిల్స్ ఇవి, ఒకటి డయాఫ్రమ్, ఇంకొకటి ఇంటర్కోస్టల్స్. సో ఇలా ఇది నీ లంగ్స్ అన్ని దిక్కులా స్ట్రెచ్ చేసినప్పుడు ఇక్కడ ప్రెషర్ గ్రేడియంట్ మారుతుంది, అంటే ఇది నెగిటివ్ అవుతుంది లోపల, బయటది పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు గాలి బయట నుంచి లోపలికి వెళ్తుంది, దీన్ని ఇన్స్పిరేషన్ అన్నాం. ఎక్స్పిరేషన్ కి దీనికి రివర్స్, ఇది పాజిటివ్ ప్రెషర్ అవుతుంది, బయటది నెగిటివ్ ప్రెషర్ అవుతుంది. ఇది పాజిటివ్ అవ్వాలి అంటే అన్ని వైపుల నుంచి మనం దాన్ని పుష్ చేయాలి, పుల్ చేయకూడదు, పుష్ చేయాలి. పుష్ చేసినప్పుడు అంటే ఇప్పుడు బెలూన్ని గాలితో నింపేశాం, ఇప్పుడు ఆ బెలూన్ లో ఉండే గాలిని బయటికి పంపించాలి. అంటే మనం ఏం చేస్తాం, దాన్ని ఒత్తుతాం బెలూన్ని. సేమ్ అలానే ఇక్కడ మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాయి ఇవన్నీ. నార్మల్కి వచ్చినప్పుడు లంగ్స్ కంప్రెస్ అవుతాయి, కంప్రెస్ అయినప్పుడు గాలిని లోపల నుంచి బయటికి పుష్ చేస్తాం. అంటే అప్పుడు లోపల ప్రెషర్ ఎక్కువ ఉంది, బయట ప్రెషర్ తక్కువ ఉంది అని అర్థం. అంటే ఎక్కువ ప్రెషర్ నుంచి తక్కువ ప్రెషర్ లోపలికి బయటకు వెళ్ళిపోతుంది గాలి. ఇది ఓవరాల్ గా సమ్మరీ. ఇప్పుడు అర్థమైందా? Yes, ma'am. ఓకేనా, పర్లేదు ఇంకోసారి చెప్పమనే చెప్తా. అర్థమైంది మ్యామ్. నీకు జ్యోతి? Yes, ma'am. మీరు బెలూన్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి అంతే. బెలూన్ లోపల గాలి ఊదేటప్పుడు మనం స్ట్రెచ్ చేస్తాం బెలూన్. అదే బెలూన్ లో నుంచి గాలి బయటికి రావాలంటే దాన్ని కంప్రెస్ చేసి ఒత్తుతాం. ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అని. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, నా నెక్స్ట్ కంటిన్యూ చేద్దామా? Yes, ma'am. The overall increase in the thoracic volume causes similar increase in the pulmonary volume. మనం ఆల్రెడీ చూసాం ఈ థొరాసిక్ వాల్యూమ్ పెరిగితే ఆబ్వియస్లీ పల్మనరీ వాల్యూమ్ కూడా పెరగాలంతే. మనకి విడిగా లంగ్స్ యొక్క వాల్యూమ్ మాత్రమే అలా పెంచలేం సపరేట్గా. సో థొరాసిక్ వాల్యూమ్ పెరిగి చెస్ట్ యొక్క వాల్యూమ్ పెరిగితే లంగ్ యొక్క వాల్యూమ్ కూడా ఆబ్వియస్లీ పెరిగిపోతుంది, ఎందుకంటే వాటి రెండింటికి క్లోజ్ అసోసియేషన్ ఉంది కాబట్టి. ఎన్ ఇంక్రీజ్ ఇన్ ద పల్మనరీ వాల్యూమ్ డిక్రీజ్ ఇస్ ద ఇంట్రాపల్మనరీ ప్రెషర్ టు లెస్ దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్. మనకి పల్మనరీ వాల్యూమ్ పెరగడం వల్ల లోపల ఉన్న ప్రెషర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే కూడా. అదే ఇన్స్పిరేషన్ లో తగ్గిపోతుంటుంది కాబట్టి ఆబ్వియస్లీ విచ్ ఫోర్సెస్ ద ఎయిర్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు మూవ్ ఇన్సైడ్ ద లంగ్స్. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చెప్పిన పాయింట్ వచ్చి ఇన్స్పిరేషన్ గురించి. మనకి లంగ్ యొక్క వాల్యూమ్ పెరిగినప్పుడు లోపల ఉన్న ప్రెషర్ తగ్గిపోతుంది, ప్రెషర్ తగ్గిపోయినప్పుడు ఆబ్వియస్లీ గాలి బయట నుంచి లోపలికి అలా మూవ్ అయిపోతుంది అని చెప్పాడు. ఇట్ దట్ ఈస్ ఇన్స్పిరేషన్, దాన్నే మనం ఇన్స్పిరేషన్ అంటాం. తర్వాత చూస్తే రిలాక్సేషన్ లేదా ఎక్స్పిరేషన్. సో రిలాక్సేషన్ ఆఫ్ ద డయాఫ్రమ్ అండ్ ఇంటర్కోస్టల్ మజిల్స్ రిటర్న్స్ ద డయాఫ్రమ్ అండ్ స్టెర్నమ్ టు దేర్ నార్మల్ పొజిషన్. సో ఇలా కంప్రెస్ చేసి పుష్ చేయడం వల్ల అవి మళ్ళీ వాటి యొక్క ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తాయి అండ్ రెడ్యూసెస్ ద థొరాసిక్ వాల్యూమ్. సో మళ్ళీ ఏంటంటే థొరాసిక్ వాల్యూమ్ తగ్గిపోతుంది, దేర్ బై ద పల్మనరీ వాల్యూమ్. ఇప్పుడు థొరాసిక్ వాల్యూమ్ తగ్గింది అంటే పల్మనరీ వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే ఆ రెండింటికి క్లోజ్ అసోసియేషన్ ఉంది కాబట్టి. సో దిస్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ద ఇంట్రా పల్మనరీ ప్రెషర్ టు స్లైట్లీ అబౌవ్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్. మనం ఎక్స్పిరేషన్ జరిగేటప్పుడు మనకు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే కూడా లోపల ఉన్న థొరాసిక్ లేదా పల్మనరీ ప్రెషర్ని పెంచినప్పుడే విచ్ కాసెస్ ద ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ద లంగ్స్. సో దానివల్లే మనకి లంగ్స్ లోపల ఉన్న గాలి బయటికి వెళ్తుంది. సో దట్ ఈస్ ఎక్స్పిరేషన్, దాన్నే సింపుల్గా ఎక్స్పిరేషన్ అని చెప్పాం. సో వీ హ్యావ్ ద ఎబిలిటీ టు ఇంక్రీస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. మామూలుగా చేసే బ్రీతింగ్ కంటే కూడా మనం ఇంకా పెంచొచ్చు. ఇప్పుడు మనం నార్మల్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు గాలి లోపలికి తీసుకోండి తీసుకోండి అని చెప్తుంటారు, ఇంకా తీసుకోండి అని. అంటే మనం ఇంకా పెంచగలం అనే దాని అర్థం. మళ్ళీ గాలి బయటకు వదలండి అన్నప్పుడు కూడా ఇంకా వదలండి అని చెప్తారు, అంటే మనం ఇంకా కూడా కంప్రెస్ చేయగలం అని. ఓ లిమిట్స్కి నార్మల్ లిమిట్స్కి మించి కూడా కొంతవరకు ఎక్స్టెండ్ చేయగలం. సో వీ హ్యావ్ ద ఎబిలిటీ టు ఇంక్రీస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అడిషనల్ మజిల్స్ ఇన్ ద అబ్డోమెన్. మనం
ఎక్కువ లిమిట్ కి మించి ఇన్స్పైర్ చేసినా, లిమిట్ కి మించి ఎక్స్పైర్ చేసినా దీనికి మనకి హెల్ప్ అయ్యే మజిల్ వచ్చి అబ్డోమినల్స్. మనం ఎక్కువ గాలి తీసుకుంటుంటే మనకి పొట్టలో ఉండే మజిల్స్ వచ్చి లోపలికి వెళ్తాయి. మనం చూసినప్పుడైతే మన స్టమక్ మజిల్స్ యాక్ట్ అవుతాయి అన్నమాట. సో మనమే ట్రై చేసుకోవచ్చు, మనం ఎక్కువ గాలి తీసుకుంటే మన స్టమక్ మజిల్స్ లోపలికి వెళ్తుంది. మనం ఎక్కువ గాలి బయట కుదులుతూ ఉంటే మన స్టమక్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వస్తుంది. సో అంటే మన అబ్డామినల్స్ హెల్ప్ చేస్తే మనం ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు అన్నమాట దాని యొక్క స్ట్రెచింగ్ని. సో ఆన్ ఎన్ యావరేజ్ ద హెల్తీ హ్యూమన్ బీయింగ్ బ్రీత్స్ ఫర్ 12 to 16 టైమ్స్ పర్ మినిట్. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ 12 to 16 సార్లు అంటే ఎక్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ రెండు జరుగుతుంది. 12 సార్లు ఇన్స్పిరేషన్ జరుగుతుంది, 12 సార్లు ఎక్స్పిరేషన్ జరుగుతుంది. ఇలా ఈ రెండు ఆల్టర్నేట్ టైమ్స్లో జరుగుతూ ఉంటుంది. సో ఒక నార్మల్ పర్సన్ యొక్క యావరేజ్ బ్రీతింగ్ వచ్చి 12 to 16 బ్రెత్స్ పర్ మినిట్. సో ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్రీతింగ్ మూమెంట్స్ ఆర్ ఎస్టిమేటెడ్ బై యూజింగ్ స్పైరోమీటర్. మనకి స్పైరోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ మనం లోపలికి తీసుకుంటున్నాం, ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ మనం బయటకు కుదులుతున్నాం అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ బ్రీతింగ్లో మనం ఒక 500 ml ఆఫ్ ఎయిర్ని తీసుకుంటాం. అస్యూమ్ దట్ ఒక 1/2 liter ఆఫ్ ఎయిర్ని లోపలికి తీసుకుంటాం. సేమ్ అదే 1/2 liter ఆఫ్ ఎయిర్ని బయటకు వదిలేస్తాం. సో ఇలా ఈ ఎంఎల్ని చెప్పేది వచ్చి, దీన్ని మెజర్ చేసేది వచ్చి స్పైరోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్. సో విచ్ హెల్ప్స్ ఇన్ ద క్లినికల్ అసెస్మెంట్ ఆఫ్ పల్మనరీ ఫంక్షన్స్. సో PFT అంటారు, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. అంటే మన లంగ్స్ యొక్క ఫంక్షనింగ్ బాగుందా లేదా అని తెలుసుకోవడానికి. ఇప్పుడు COPD అనే కండిషన్ ఉంది, క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఇంకా తర్వాత ఆస్తమా, అథలెక్టాసిస్, ఎంఫైసిమా, ఇంకా కోనియోసిస్, న్యూమోకోనియోసిస్, ఇలా చాలా రకాలైన రెస్పిరేటరీ డిసీజెస్ ఉంటాయి. మనకి కామన్గా తెలిసింది వచ్చి ఇస్నోఫీలియా, ఆస్తమా ఇవన్నీ, మళ్ళీ కామన్ కోల్డ్, ఇవన్నీ కూడా మన బ్రీతింగ్ యొక్క కెపాసిటీని తగ్గించేస్తాయి. అండ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ మనం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ మనం తీసుకునే గాలి యొక్క సాంద్రతను కూడా తగ్గించేస్తాయి అన్నమాట. తక్కువ అమౌంట్ ఆఫ్ గాలి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొండ ఎక్కాం పైకి, హై ఆల్టిట్యూడ్ అంటారు దాన్ని. మనం కొంచెం కొండ ఎక్కే కొద్దీ అక్కడ ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ తగ్గిపోతే వాళ్ళకి ఇలా 12 to 16 బ్రెత్స్ పర్ మినిట్స్ అని ఉండదు. వాళ్ళకి ఏంటంటే రెస్పిరేషన్ అనేది చాలా సార్లు చేస్తారు వాళ్ళు బ్రీతింగ్ అనేది. సో ఎలాగంటే వాళ్ళకి అరౌండ్ 25 to 30 బ్రెత్స్ పర్ మినిట్ ఉంటుంది, ఎందుకంటే ఆక్సిజన్ తగ్గుతుంది పైకి వెళ్ళే కొద్దీ. అప్పుడు ఎక్కువసార్లు బ్రీతింగ్ తీసుకోవాలి వాళ్ళు. సో ఇలా పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆస్తమా పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా బ్రీతింగ్ అనేది కొంచెం తీసుకుంటూ ఎక్కువసార్లు తీసుకుంటారు అన్నమాట, ఎందుకంటే వాళ్ళ లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి. సో వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి మనకి లంగ్ వాల్యూమ్ ఇంకా లంగ్ కెపాసిటీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు క్లియర్గా ఉందా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నో మ్యామ్, క్లియర్గానే ఉంది కదా? Yes ma'am. ఎందుకంటే ఇది నేను కాదు, ఎవరు చెప్పినా కానీ ఫస్ట్ టైం కొంచెం ఇప్పుడు నాకే మా లెక్చరర్ చెప్తే ఫస్ట్ టైం ఏంటి, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, లోపల ఎలా అసలు ఎలా గాలి వెళ్తుంది అని చాలా కన్ఫ్యూజన్ వచ్చింది నాకు కూడా. మనకి పర్ఫెక్ట్ మనం చెప్పే టాపిక్లోంచి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కానీ మనం వెతుక్కుంటే మనకి టాపిక్ ఈజీ అవుతుంది. ఎప్పుడు ప్రతి టాపిక్ ఒక కీ పాయింట్ ఉంటుంది, ఆ కీ పాయింట్ పట్టుకుంటే ఎప్పుడు టాపిక్ ఈజీ. సో అందుకే అడుగుతున్నాను మీకు మళ్ళీ కూడా, నాకే ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ వచ్చింది ఇది, నాకైతే అసలు అర్థం కాలేదు ఫస్ట్ మీ. సో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు అర్థమైందా లేదా? Yes ma'am. అర్థమైంది కదా హేమా నీకు? Yes ma'am. హేమా ఏదో కొంచెం డౌట్ గా ఉన్నట్టుంది. No ma'am, అర్థమైంది. అర్థమైంది కదా. ఓకే, ఇది సెషన్ ఇప్పుడు కట్ అవుతుంది. ఇప్పుడు సెషన్ కట్ చేసిన తర్వాత నేను మళ్ళీ లంగ్ వాల్యూమ్స్ అండ్ లంగ్ కెపాసిటీస్ తీసుకుంటా ఈ రోజుకి. ఓకే మ్యామ్. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఇది ఎండ్ చేసేస్తాను, ఎండ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్.